హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లింగాల రజనీకాంత్. సో ఇది వచ్చేసి నేను వర్క్ చేసే టేబుల్. సో ఇక్కడే నేను ఆఫీస్ వర్క్ చేసుకుంటే అండ్ మిగిలిన ఫ్రీ టైంలో వచ్చేసి ఏమైనా వీడియో షూటింగ్ ఉంటే వీడియో షూటింగ్ చేసుకోవడం జరుగుతుంది, మోస్ట్లీ నైట్ టైం లేకపోతే ఈవినింగ్ టైంలో. అండ్ ఈ టేబుల్ కలర్ వచ్చేసి నాకు అంత నచ్చలేదు. సో దీన్ని ఏంటంటే వైట్ కలర్ కింద కన్వర్ట్ చేద్దామని చెప్పేసి, సో ఈ వైట్ కలర్ వీటినే వినైల్ షీట్స్ అనొచ్చు లేకపోతే పోస్టర్స్ అని చెప్పేసి అనుకోవచ్చు. సో వీటికి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి స్టిక్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది, అండ్ స్టిక్కర్ అనేది పీల్ చేస్తూ మనం ఏంటంటే దీని మీద స్టిక్ చేసుకోవచ్చు అన్నట్టు. సో దీని కాస్ట్ వచ్చేసి నాకు ఒక వన్ షీట్ అంటే వన్ ఐటమ్ వాల్యూ ఎంత పడింది అంటే అరౌండ్ 200 పడ్డది అండి. సో రెండు ఐటమ్ తీసుకుంటే అరౌండ్ 400 పడ్డది. సో రెండు తీసుకుంటే నాకు దేనికైనా యూజ్ అవుతుంది కదా, ఒకవేళ తక్కువ పడకుండా అని చెప్పేసి నేను రెండు తీసుకోవడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు మనం ఈ టేబుల్ మీద దీన్ని స్టిక్ చేద్దాం. ఓకే, అండ్ దీనికి మనకు కావాల్సిన సో ఒక సీజర్ అయితే కంపల్సరీ కావాలి. అండ్ సో దీని లెంత్ చెక్ చేసుకుంటూ మన సీజర్తో కట్ చేసుకుంటూ మనం వేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, కానీ క్వాలిటీ మాత్రం చాలా ఎక్సలెంట్ ఉంది, ఎక్సలెంట్ క్వాలిటీ. మళ్ళీ దీని మీద ఏంటంటే మొత్తం ఏం మెరుస్తుంది. ఓకే, గ్లాసీ లుక్ అంటారు కదా, అంటే షైనింగ్ అయ్యే విధంగా, సో ఆ విధంగా ఉన్నది మనకి. సో దీన్ని అయితే మనం ఓపెన్ చేసేద్దాం ఇప్పుడు. సో కొద్ది ఒక 1 inch మనం ఏంటంటే టేబుల్ కిందకి ఇలా వేసుకుంటే ఏమవుతుందంటే టేబుల్ కింద కూడా మనకు కవర్ కావడానికి ఉంటుంది. అండ్ అక్కడి నుంచి నాకు కావాల్సింది సో ఇక్కడ వరకు కావాలి. సో ఈ జనరల్గా మనం ఏంటంటే ఇట్లాంటి స్టిక్కర్స్ కానీ లేకపోతే పోస్టర్స్ కానీ వేసేటప్పుడు ప్రాపర్గా మనం ఏంటి అంటే లెంత్ ప్రాపర్గా చూసుకొని మనం ఏంటంటే ఫినిష్ చేసుకుంటే చాలా బెస్ట్. ఎందుకంటే సో కొద్దిగా అటు ఇటు మనం కటింగ్ చేసినా కానీ సో అది ప్రాపర్గా అనేది రాదు మనకి. సో అదొక ప్రాబ్లం ఉంటుంది కాబట్టి అది చూసుకోవాలి మనం. ఓకే, చూడండి నా టేబుల్ జస్ట్ ఇలా పెట్టినా అంతే. సో నా టేబుల్ లుక్ అనేది టోటల్గా చేంజ్ అయిపోయింది. అండ్ ఇక్కడ నుంచి ఫస్ట్ కట్ చేయని అవసరం లేదు అనుకుంటున్నాను. నేను ఏం చేద్దామంటే పీల్ చేసుకుంటూ, సో అంటే వెనకాల ఉన్న స్టిక్కర్ అయితే ఉన్నదో స్టిక్కర్ తీసేసుకుంటూ వేసుకుంటూ ఎండింగ్ వచ్చిన తర్వాత లెంత్ కట్ చేద్దాం. సో అట్లయితే మనకు ప్రాపర్గా ఉంటుంది. టేబుల్ విడ్త్ దేనికైతే మీరు వేయాలనుకుంటారో దాని యొక్క టేబుల్ విడ్త్ అవన్నీ ఒకసారి చెక్ చేసుకుని మీరు ఎన్ని బండిల్స్ ఆర్డర్ చేసుకుంటే మీకు ప్రాపర్గా సెట్ అవుతుందో మీరు ఆర్డర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను అందుకే నాకు ఎందుకో డౌట్ వచ్చి నేను ఒకటైతే సరిపోదని చెప్పేసి రెండు చేయడం జరిగింది. సో అతను రెండు ఒకే దాంట్లో పెట్టి ఇవ్వడం వల్ల నేను గుర్తించలేదు, అండ్ రెండు అయితే నాకైతే ప్రాపర్గా సెట్ అయిపోయినాయి ఇప్పుడు. ఓకే,
సో ఇప్పుడు ఇటు సైడ్ నుంచి నేను అటు సైడ్ వేస్తా, ఇంకా వన్ సైడ్ అయిపోయింది, ఇప్పుడు టూ సైడ్స్. నా యొక్క టేబుల్ యొక్క కలర్ అనేది చేంజ్ చేయడం జరిగింది. అండ్ సో కొద్దిగా బబుల్స్ అక్కడక్కడ వచ్చినాయి, మనం అంత ప్రొఫెషనల్ కాదు, బట్ కంపేర్ టు ప్రీవియస్ వన్ ఓకే. సో ఏదైతే నాకు డెకోలో కలర్ గ్రే కలర్ ఉన్నదో, సో దానికంటే ఇదైతే చాలా బెటర్ అని చెప్పేసి నాకు అనిపించింది. అండ్ చూడండి, ఒకవేళ మనం ఏదైనా అన్బాక్సింగ్ చేసినా కానీ, ఆ వీడియోస్ షూట్ చేయాలన్నా కానీ, లేదంటే ఇంకా సో టేబుల్ మీద అప్పర్ యాంగిల్ పెట్టేసి ఏమైనా షూటింగ్ చేయాలన్నా కానీ, సో నాకైతే ఈ టేబుల్ చాలా యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను అనుకుంటాను. అందుకోసం అని ఈ టేబుల్ యొక్క కలర్ ప్రీవియస్ కలర్ నుంచి, అంటే అది డెకోలో కలర్ వచ్చేసింది, సో దాని నుంచి వుడెన్ కలర్ నుంచి వైట్ కలర్కి కన్వర్ట్ చేయడం జరిగింది. ఇది క్వాలిటీ అయితే చాలా క్వాలిటీ ఉన్నదండి, అండ్ చాలా బెస్ట్ వచ్చేసి నాకు రెండు షీట్లకి 199, అంటే అరౌండ్ 370 రూపీస్ ఏమో పడింది. రెండు షీట్లు ఆర్డర్ చేస్తే కంప్లీట్గా నాకు టేబుల్ మొత్తం అనేది కవర్ కావడం జరిగింది. ఒకవేళ మీరు కనుక సేమ్ మీ ఇంట్లో కూడా టేబుల్స్ అండ్ ఇంకా ఏమైనా సో చేంజ్ చేయాలి అనుకుంటే వాటి యొక్క కలర్ మొత్తం, ఈ వినాయిల్ షీట్లు, వీటిని పీవీసీ షీట్స్ అంటారా వినాయిల్ షీట్స్ అంటారా నాకు తెలియదు, ఈ పోస్టర్స్ అన్నట్టు బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి కవర్ ఉన్నది, సో ఆ కవర్ని మనం పీల్ చేస్తూ ఉంటాయి, అంటే తీస్తూ ఉంటే సో ఇది స్టిక్ చేసుకుంటూ వెళ్ళచ్చు అన్న స్టిక్కర్ లాగా. అండ్ ఇది చాలా బెస్ట్ ఉంది. అండ్ చూసి కదా ఫ్రెండ్స్, ఇదైతే మనకి టేబుల్ యొక్క కలర్ని అండ్ వైట్ కలర్ స్టిక్కర్స్తో ఎట్లా రిప్లేస్ చేసినాం మనం, వైట్ కలర్కి ఎట్లా చేంజ్ చేసినాం అనేది ఈ వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.